నేను మొన్న ఎంబసీ జడ్జిలో బీట్ ప్రెస్ మీట్ పెడుతూ నేను 6 నెలల క్రితం చెప్పాను చంద్రబాబు నాయుడు గురించి చంద్రబాబు యొక్క పవర్ తగ్గిపోద్దని చెప్పారు ఖచ్చితంగా తగ్గిపోయింది ఈ రోజు నిన్న లోకేష్ అంటాడు వ్యవస్థను మేనేజ్ చేసేది చంద్రబాబు జగన్ గారు అంటున్నాడు అసలు వ్యవస్థను మేనేజ్ చేసేది నువ్వురా బాబు లోకేష్ మీ నాన్న సుప్రీం కోర్టు దగ్గర నుంచి పొలిటీషియన్ వరకు అందర కేంద్ర వరకు అందరిని మేనేజ్ చేసేది చిదంబరాన్ని చికట కలుస్తాడు వెంకయ్యనాయుడు గారు కాలు పట్టుకుంటాడు సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఇంటికి రాత్రిలేలు కలుస్తాడు వ్యవస్థను మేనేజ్ చేసేది చంద్రబాబు నాయుడు వ్యవస్థలో మేనేజ్ చేసేవాడు మీ నాన్న అటువంటిది నిన్న లోకేష్ వచ్చి జగన్ గారు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడు అని చెప్పడం జరుగుతుంది నేను చాలా క్లియర్ చెప్పాను చంద్రబాబుకి పరిస్థితి వస్తే ఆరు నెలల క్రితం నుంచి చెప్తాను అన్నాను పార్టీ మీటింగ్లో చెప్పాను ప్రెస్కి కూడా చెప్పాను ఎందుకంటే ఈ కొండ శక్తులన్నీ పోయి 2024లో జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే 100కి 100% చెప్తున్నా తెలుగుదేశం పార్టీ అన్నదే ఉండదు తెలుగుదేశం పార్టీ అన్నది ఉండదు 100కి 100% చెప్తున్నారు జగన్ గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం తెలుగుదేశం పార్టీ అన్నది ఉండకపోవడం కూడా ఖాయం వీళ్ళకి ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ తోడయ్యారు నేనేమన్నాను పవన్ కళ్యాణ్ గారు 100కి 100% ప్యాకిస్తారే అన్నాను బుత్త శశి గారు అంటారు పవన్ కళ్యాణ్ని ప్యాకిస్తారంటే ఒప్పుకోను అన్నారు నేను అంటాను నువ్వు ఒప్పుకునేది ఆయన ప్యాకిస్తారే ఆయన తీసుకున్న ప్యాకేజ్ కూడా చాలా క్లియర్గా చెప్తున్నాను ఒక్కసారి ఆయన బీజేపీని కాదని బయట రమ్మనండి క్లియర్గా చెప్తున్నాను బీజేపీని కాదని బయట రమ్మనండి ఆయన డబ్బులన్నీ కూడా హవాలా ద్వారా దుబాయ్ వెళ్ళినా సింగపూర్ వెళ్ళిందా రష్యా వెళ్ళిందా తేలాలి వెరీ క్లియర్గా చెప్తున్నాను బీజేపీ దగ్గర అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందని నా యొక్క అభిప్రాయం పొరపాటున ఆయన బీజేపీని వ్యతిరేకిస్తే బీజేపీ వాళ్ళు తప్పకుండగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్యాకేజ్ డబ్బు ఏ రూట్లలో ఎక్కడెక్కడికి వెళ్ళిందో కూడా తేలుతుందని సందర్భంగా తెలియజేసుకున్నాను నేను ఆ మాట మీద ఉన్నాను ముత్తా శశిధర్ గారు వచ్చి మీరు ఇలాగంటే కుదరదు ఆయన సభలో జనాలు వచ్చేసారు అని వచ్చారు సర్పవరం మీటింగ్ వచ్చారు నువ్వు ఎక్కడున్నావు నువ్వు ఆ జనాల్లో ఒకరికి నిలబడలేవు కనీసం నిన్ను ఒక నాయకుడికి గుర్తించాడు అది పవన్ కళ్యాణ్ నిన్ను కనీసం వారాయి బండి మీద ఎక్కించుకున్నాడా ఎక్కించుకోలేదు కదా నష్టపోతావు శశి వద్దు నువ్వు 2 సార్లు పోటీ చేసావు నీ స్థాయి ఏంటో నీకు తెలుసు కదా చెప్పుల పార్టీ మీద నిలబడ్డావు 1800లో 2000 వచ్చినాయి ఓట్లు తర్వాత జనసేన వెళ్ళడం ఒక 28,000 ఓట్లు వచ్చినాయి నీ స్థాయి నీకు తెలుసు ఎందుకు ఎక్కువ మాట్లాడతావు మీ నాన్నగారు ఎస్ మీ నాన్నగారు విషయంలో నేను ఒప్పుకుంటాను ఈజ్ గుడ్ లీడర్ ఆయన ఇంటి కూడా నాకు ఇష్టం కూడా కానీ నువ్వు కాదు నువ్వు లాజికే సరిపోవు అయినా నా ఇష్టదే వెంకటేశ్వర ప్రార్థిస్తున్నాను పవన్ కళ్యాణ్ ఇక్కడికి టికెట్ ఇక్కడికి వస్తే ఎందుకంటే ఛాలెంజ్ చేశాను కదా నేను నీకు దమ్ముంటే గ్లాస్ గుర్తుపెట్టు నా మీద ఛాలెంజ్ చేశాను కదా ఈరోజు కూడా అదే ఛాలెంజ్ మీద ఉన్నాను ఇక్కడ దమ్ముంటే పవన్ కళ్యాణ్ నా మీద గ్లాస్ గుర్తు పెట్టాలా నా బ్యాలెట్ పేపర్లో గ్లాస్ గుర్తు అన్నది పెట్టకపోతే ఆ రోజే పవన్ కళ్యాణ్ ఓడిపోయినట్టు నా మీద కనుక గ్లాస్ గుర్తు రావాలని ఆ టికెట్ నీకే రావాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని నేను కోరుకుంటూ కనుక ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సమాధానం చెప్పడం రెడీగా ఉన్నాను చిత్తశుద్ధితోన్నాం ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు కష్టపడే మనస్తత్వం ఉంది ప్రజల్లోకి వెళ్ళే మనస్తత్వం ఉంది ప్రజల కష్టాలు తెలుసుకునే మనస్తత్వం ఉంది ప్రజల కోసం రూపాయి నా సొంత నిధులు కూడా ఖర్చు పెట్టే మనస్తత్వం ఉంది ఎంఎస్ఎన్జార్టీస్ ఫైనల్గా గ్రౌండ్ మీద నేను చెప్పేది ఏమిటంటే ఏదైతే ఆ రాగంపేటలో 20 సంవత్సరాలు అయిందని రాగంపేటలో అది కట్టేసి దాని మీద పిల్లలందరూ క్రికెట్ అని ఆడుకుంటున్నారు ఆ గ్రౌండ్లో అక్కడ మట్టి తీసాం కదా మట్టి ఎక్కడ వేయాలో తెలియక తీసుకెళ్ళి ఎంఎస్ఎన్జార్టీస్ గ్రౌండ్లో వేసాం అంటాడు దాంట్లో పెంకులు ఉన్నాయి అవి ఉన్నాయి అని పెంకులు రాగంపేటలో పిల్లలు ఆడుకోలేదు ఏంటి చెప్పాను కదా సార్ పవన్ కళ్యాణ్ గారిని నేను ప్యాకేజ్ స్టార్ అని అంటాను ఆ ప్యాకేజ్ స్టార్ ద్వారా వచ్చిన సుమారు 1400 కోట్ల రూపాయలు అని నాకున్నటువంటి అభిప్రాయం ఆ డబ్బు హవాలా ద్వారా సింగపూర్ వెళ్ళిందా మలేషియా దుబాయ్ వెళ్ళిందా లేకపోతే రష్యా వెళ్ళిందా 3 కంట్రీలు అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉన్నాయని నాకున్నటువంటి అభిప్రాయం ఒకవేళ ఈయన బీజేపీని కాదని బయటకు వస్తే కేంద్ర ప్రభుత్వం అవి బయట పెడతామేమో అని కూడా అనుకుంటున్నాను.